నమస్కారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి అనేక రకాల పోటీ పరీక్షల్లో ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద ప్రశ్నలు రావడం జరుగుతున్నది. ముఖ్యంగా బలహీన వర్గాల పట్ల సున్నితత్వము, ఈ సెన్సిటివిటీ టు జెండర్ ఆర్ వీకర్ సెక్షన్స్ అనేటువంటి సందర్భాల్లో ఎథిక్స్లో భాగంగా, నైతికతలో భాగంగా బలహీన వర్గాల పట్ల ప్రభుత్వానికి ఉండేటువంటి సున్నితత్వం ఏమిటి అనేది అనేక రకాల పోటీ పరీక్షల్లో ప్రధానమైన అంశంగా చేర్చడం జరిగింది. జనరల్గా మనకి సమాజంలో ఉండేటువంటి వివిధ రకాల వర్గాల యొక్క నేపథ్యాన్ని చూసినప్పుడు చారిత్రకంగా కొన్ని వర్గాలు వెనుకబడిపోయినాయి. చరిత్రలో అనేక సందర్భాల్లో వారి సామాజిక నేపథ్యం చూస్తే వెనుకబడతనం కనబడుతుంది. అంటే చరిత్రలో వెనుకబడిన వర్గాలు, సామాజికంగా వెనుకబడిన వర్గాలు అని చెప్పేటప్పుడు ఈ వీకర్ సెక్షన్స్ ఎవరు అంటే భారతీయ సమాజాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుంటే ముఖ్యంగా అణగారిన వర్గాలు అంటాం. ఈ అణగారిన వర్గాలు, ఆ అణగారిన వర్గాల్లో డిప్రెస్డ్ గ్రూప్స్ అనే వర్డ్ చెప్పేటప్పుడు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు ఇట్లాంటి అనేక రకాల నేపథ్యం ఉన్నటువంటి వర్గాలను బలహీన వర్గాలు, వీకర్ సెక్షన్స్ అంటారు. వీక్ అంటే సొసైటీలో వీరు బలహీనము, వీరు బలహీనురు అనేటువంటి భావన ఎవరి పట్ల అయితే ఉంటుందో వారిని వీకర్ సెక్షన్స్ అంటాం. అట్లాంటి వీకర్ సెక్షన్స్ పట్ల సున్నితత్వం అనేది తప్పనిసరిగా ఉండాలి అనేటువంటి అంశంలో మనకి పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. జనరల్గా ప్రభుత్వాల యొక్క అంతిమ లక్ష్యము అణగారిన వర్గాల అభ్యున్నతి. అంటే జనరల్గా ఏ ప్రభుత్వమైనా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేపట్టారనేటువంటి దాన్ని సమీక్షించినప్పుడు చూస్తే మేజర్గా ప్రతి ప్రభుత్వము వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలపైనే దృష్టి పెట్టినట్టు కనబడుతుంది. ఇది ఎందుకు పెట్టారు అంటే దానికి ఉండేటువంటి సార్థకత అంటే బ్యాక్గ్రౌండ్ నేపథ్యము, వాళ్ళ హేతుబద్ధత ఏమిటని చూస్తే సమాజంలో కొన్ని శతాబ్దాల పాటు అనేక రకాలుగా వివక్షత గురై, అనేక రకాలుగా దోపిడీ గురైనటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాడిని ఆదుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అంగవైకల్యంతోనో లేదా మానసిక ఇబ్బందుల్లోనో లేకపోతే ఇతర ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా మిగతా పిల్లల కంటే కూడా అట్లా ఇబ్బందుల్లో ఉండేటువంటి పిల్లల పట్లనే ఎక్కువగా స్పందించేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. అదే నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా సమాజంలో ఉండేటువంటి అనేక వర్గాలలో ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారి పట్లనే ఎక్కువగా స్పందించేటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది. దాన్నే మనం సున్నితత్వం అంటాం. సో ఈ నేపథ్యంలో కనుక చూస్తే మనకి ఈ భావన ఎలా ఆవిర్భవించింది అనేది చూస్తే ఫస్ట్ యూరోప్లో సంభవించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను చూడాలి. యూరోప్లో సంభవించినటువంటి పారిశ్రామిక విప్లవం కానీ లేదా ఫ్రెంచ్ విప్లవం ఏదైతుందో ఇవి సమాజాన్ని బాగా చైతన్యం చేశాయి. అదే సమయంలో అమెరికాలో సంభవించినటువంటి మహా ఆర్థిక మాంద్యం, గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ ఏదైతుందో ఇది ప్రపంచంలో అతిపెద్ద విప్లవాలుగా, అతిపెద్ద మార్పులుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ నేపథ్యంలో మనకి భారతదేశాన్ని కనుక అర్థం చేసుకోవాలంటే ఈ మూడు అంశాలు, ఒకటి పారిశ్రామిక విప్లవం, తర్వాత ఫ్రెంచ్ విప్లవం, ఆ తర్వాత అమెరికాలో జరిగినటువంటి ఆర్థిక మాంద్యం, ఈ మూడు అంశాల పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూరోప్లో అనేక దేశాల్లో ఓ దేశ ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వము తప్పనిసరిగా ఒక బలమైనటువంటి శక్తిగా ఉండాలి అనేటువంటి అంశం కలిగింది. అంటే ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసినటువంటి అంశాల్లో ఫ్రెంచ్ విప్లవం ప్లస్ అమెరికన్ డిప్రెషన్, ఆర్థిక మాంద్యం, ఈ రెండింటిని కనుక అనుభవంలోకి తీసుకున్న దేశాలు బలంగా సమాజాన్ని నియంత్రించాలంటే, సమాజంలో ఉండే సమస్యలను పరిష్కరించాలంటే ప్రభుత్వం ఒక బలమైనటువంటి ఒక శక్తిగా అవతరించాలి, ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం యొక్క పాత్ర ఎక్కువగా ఉండాలి అనే సందర్భం వచ్చింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వాలు కేవలం ఆర్థిక అంశమే మనం ప్రధాన అంశం అయినప్పటికీ కూడా సామాజిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక లక్ష్యాలతో పాటుగా సామాజిక న్యాయము, సమానత్వము, సామాజిక సాధికారత ఇలాంటి అంశాలను సాధించేటువంటి మార్గంగా కూడా ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి. అంటే ప్రభుత్వం కేవలం
ఎకనామికల్ ఇష్యూసే కాకుండా సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, సోషల్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఈ ఆస్పెక్ట్స్లో కూడా దాన్ని సాధించేటువంటి మార్గాలను అన్వేషించాలి అనేటువంటి సందర్భము మనకు యూరోప్లో జరిగినటువంటి అనేక విప్లవాల ప్రభావం వల్ల ఆవిర్భవించాయి. కాబట్టి ఆ నేపథ్యంలో భారతదేశంలో కూడా మనకు అనేక మార్పులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చూస్తే జనరల్గా చాలా మార్పులు, అంటే భారతదేశంలో కూడా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతనే చాలా మార్పులు కనబడతాయి. అంటే బ్రిటిష్ వలస పాలన అంతం కావడం, భారతదేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నటువంటి సందర్భం, ప్రపంచవ్యాప్తంగా అనేక తృతీయ ప్రపంచ దేశాలు ఆవిర్భవించడం, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాలు ఏర్పడాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత రావడం, ఇవన్నీ కూడా రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచానికి అందించినటువంటి సందేశంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి పెద్ద పరిణామం ఏంటంటే అన్ని ప్రభుత్వాలు, భారతదేశంతో సహా ప్రపంచంలో అన్ని ప్రభుత్వాల్లో ఈ సామాజిక ఆర్థిక లక్ష్యాలకి ప్రాధాన్యత ఈక్వల్గా పెరిగింది. అంటే ఒకప్పుడు ఎకనామికల్ ఇష్యూస్కి మాత్రమే ప్రాధాన్యత ఉన్నటువంటి దేశాల్లో కూడా సామాజిక లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి సందర్భము మనకి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగింది. కాబట్టి ఆ పరంపరలో మనకి సంక్షేమ రాజ్యం అనేటువంటి కాన్సెప్ట్ క్రమంగా వెలుగులోకి వచ్చింది. అంటే భారతదేశాన్ని మనము, భారతదేశంలో ఉండేటువంటి బలహీన వర్గాలను అర్థం చేసుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా యూరోప్లో జరిగినటువంటి పరిణామాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దాంట్లో ముఖ్యంగా ఈ సంక్షేమ రాజ్యంలోని ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా పారిశ్రామిక రంగానికి, అదేవిధంగా వాణిజ్య రంగానికి, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలకి, విత్తపరమైన అంశాలకి, ప్రజారోగ్యము, విద్య, సామాజిక భద్రత వంటి అనేక రకాల రంగాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత పెరిగింది. అంటే సంక్షేమం అనేటువంటి సందర్భం వస్తే అటు ఆర్థిక కోణము, ఇటు సామాజిక కోణము రెండింటికి కూడా ఈక్వల్ ప్రాధాన్యత ఇవ్వాలి. మోరోవర్ మానవ వనరులను వెలికిలోకి తీసుకురావాలి, ఆర్థిక వనరులతో సమానంగా మానవ వనరులను కూడా ఉపయోగించుకోవాలి, మానవ వనరులను కూడా అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి భావన మీకు సంక్షేమ రాజ్యంలో స్పష్టంగా కనబడుతుంది. అంటే ఈ వెల్ఫేర్ స్టేట్, ద కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అంటాం, సంక్షేమ రాజ్య భావన అనేటువంటి సందర్భం కనుక చూసుకుంటే అది ప్రపంచంలో అనేక దేశాలను ఇప్పటికి కూడా ప్రభావితం చేస్తున్నటువంటి అంశంగా చెప్తాం. భారతదేశాన్ని అత్యంత ఎక్కువ ప్రభావితం చేసిన అంశం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి భారతదేశానికి దీని ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే భారతదేశంలో ఉండేటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ కులాలు, వీళ్ళు అనేక రకాలుగా సామాజిక వివక్షతకు, సామాజిక వెలికి, సామాజిక దోపిడికి గురైనటువంటి వర్గం, అంటరానితనం, అస్పృశ్యత వల్ల సమాజం నుంచి బహిష్కరించబడ్డటువంటి వర్గం కావడం వల్ల సమాజంలో వారికి ఎలాంటి అవకాశాలు లేకుండా వెళ్ళాయి. కాబట్టి ఇట్లాంటి సెక్షన్స్కి తప్పనిసరిగా ప్రభుత్వమే రక్షణ కల్పించాలి, ప్రభుత్వమే వారి పట్ల సున్నితత్వాన్ని కలిగి ఉండాలనేటువంటి సందర్భము మనకి సంక్షేమ రాజ్య భావనలో కనబడుతుంది. షెడ్యూల్డ్ తెగలు ఆర్థికంగా దోపిడీకి గురయ్యారు, వారు సమాజం, భారతీయ సమాజానికి దూరంగా బతుకుతున్న సమాజాలు అయినా బ్రిటిష్ వలస పాలన కాలంలో వారు భారతీయ సమాజంతో కలవాల్సిన పరిస్థితి, వనరుల అన్వేషణలో ఆ సమాజాలు క్రమంగా మిగతా మైదాన ప్రాంత సమాజాలతో మమేకమయ్యేటువంటి సందర్భం రావడం, అక్కడ ఉండే ఆర్థిక వనరులను గిరిజనేతలు, నాన్ ట్రైబల్స్ ఎవరైతే వారు వారికి అనుకూలంగా వారి విధానాలు అంటే రూపొందించుకొని ప్రభుత్వాల యొక్క సహాయం చేత గిరిజనేతలు గిరిజన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరిగింది. సో దాంతో గిరిజనులు ఆర్థికంగా దోపిడీకి గురయ్యారు. తర్వాత వెనుకబడిన తరగతులు ముఖ్యంగా భారతీయ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ మూడు వర్ణాలకు ప్రత్యేకమైన విధులు కేటాయించినటువంటి భారతీయ హిందూ ప్రాచీన మతపరమైన సమాజము శూద్రులకు ప్రత్యేకమైన విధిని ఏమి కేటాయించలేదు. కాబట్టి శూద్రులు సహజంగానే మిగతా వర్గాలకు సేవలు చేసి జీవనాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో శూద్రుల యొక్క జీవనం మరింత ప్రమాదకర స్థాయికి, అంటే తప్పనిసరి వాళ్ళ కులవృత్తులు, చేతి వృత్తులపై ఆధారపడి జీవించినటువంటి పరిస్థితి కాబట్టి వారి సమస్యలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. మహిళలు సామాజిక నిర్మాణము, పురుషాధిక్య సమాజం, పితృస్వామ్య సమాజం కాబట్టి వారు ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టి ఈ సెక్షన్స్ ఏవైతున్నాయి, మైనారిటీలు, మతపరమైన మైనారిటీలు, భాషాపరమైన మైనారిటీలు, వారు కూడా
సమాజంలో బలహీన వర్గాలుగా ఉన్నారు కాబట్టి వారు కూడా దోపిడీకి గురయ్యారు. అంటే ఇట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి భారతీయ సమాజానికి సంక్షేమ రాజ్య భావన అనేది అనివార్యమైన ఇనెవిటబుల్. అంటే డెఫినెట్గా ది కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ అనేది డెఫినెట్గా ఇండియాకు అది ప్రత్యక్షంగా అవసరమైనటువంటి సందర్భం కాబట్టి 1950లో భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకొని మనం భారత ప్రభుత్వం తన విధానాలను అమలు చేసేటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు ఇది సంక్షేమ రాజ్య భావన అనేది అది ప్రధానమైన చర్చనీయాంశంగా మారింది. ఈ అంటే యూరోప్లో ఉదయించినటువంటి ఈ సంక్షేమ రాజ్య భావన క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరించింది. అంటే ఇప్పుడు భారత్ యూరోప్లో ఈ రాజ్యం అంటే ఈ సంక్షేమ రాజ్యం అదే రాజ్య భావన స్టేట్ అనేటువంటి వర్డ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బ్రిటను తను పరిపాలించినటువంటి అనేక దేశాలు దాదాపు 150 దేశాలలో ఏవైతే ఉన్నాయో అన్ని దేశాలకి ఈ వెల్ఫేర్ కాన్సెప్ట్ విస్తరించింది. భారతదేశానికి కూడా విస్తరించింది. అంటే భారతదేశాన్ని కూడా బ్రిటిష్ ప్రభుత్వం వలస ప్రభుత్వం దాదాపు 150 సంవత్సరాలు పరిపాలించింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అక్కడ తప్పనిసరిగా ఈ సంక్షేమ రాజ్య భావన మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ రోజు యూరోప్ నుండి ఇది బ్రిటిష్ వలస పాలన వల్ల ప్రపంచ దేశాలకు విస్తరించిన సందర్భం, అందులో భారతదేశం కూడా ఒకటి కావడం అనేది ఇక్కడ ముఖ్యమైన అంశంగా చూపుకుంటాం. జనరల్గా మనం ఏమి అసలు సాంఘిక సంక్షేమం అంటే ఏమిటి, ప్రభుత్వము ఈ సమాజంలో ఉండేటువంటి వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎందుకు అట్లా ఉండాలి, అంటే ఎందుకు సున్నితంగా ఉండాలి అనేటువంటి సందర్భం వస్తే, అసలు సాంఘిక సోషల్ వెల్ఫేర్ అంటే ఏమిటి, సొసైటీలో వెల్ఫేర్ ఎవరికి అవసరం అనేటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న కనుక మనం రూపొందిస్తే, సమాజంలో ఉండేటువంటి బలహీన వర్గాల కోసం రూపొందించిన చర్యలనే మన సాంఘిక సంక్షేమం అంటాం. సొసైటీలో ఉండేటువంటి వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సొసైటీలో ఉండేటువంటి వీకర్ సెక్షన్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏ చర్య అయితే చేపడుతుందో దాన్నే మన సాంఘిక సంక్షేమము సోషల్ వెల్ఫేర్ అంటారు. ఈ సోషల్ వెల్ఫేర్ అనేది దేన్ని సూచిస్తుంది అని అంటే, ప్రభుత్వానికి బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి మానవతా దృక్పథాన్ని సూచిస్తుంది, అదేవిధంగా సున్నితత్వాన్ని సూచిస్తుంది. ఇది చాలా సున్నితంగా ఆలోచిస్తున్న ప్రభుత్వం లేదా ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందిస్తున్న తీరును చూసినప్పుడు అది ఆ ప్రభుత్వానికి ఉండేటువంటి కమిట్మెంట్ ఏమిటి, సోషల్ కమిట్మెంట్ అనేది ఏ రూపంలో కనబడుతుందంటే మనకు సాంఘిక సంక్షేమం అనేటువంటి రూపంలో కనబడుతుంది. అంటే సమాజంలో ఉండేటువంటి బలహీన వర్గాలను వారి సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కార మార్గాల్ని కనుగొనేటువంటి సాహసాన్నే ఆ ప్రయత్నాన్నే ఆ అంశాన్నే మనం సాంఘిక సంక్షేమం అని పిలుస్తాం. మరో రకంగా చెప్పాలంటే సామాజిక శాస్త్రవేత్తలు సమాజాన్ని నిశ్చితంగా పరిశీలించినప్పుడు మరో రకంగా ఈ ప్రభుత్వ విధానాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అంటే సామాజిక సమస్యలు విసిరేటువంటి సవాళ్ళు ఏవైతున్నాయో వాటిని అధిగమించడం కోసము మనకి ప్రభుత్వాలు రూపొందించినటువంటి విధానాలనే సామాజిక లేదా సాంఘిక సంక్షేమం అని చెప్తున్నాం. సాంఘిక సంక్షేమం అనేటువంటి పదాన్ని బలహీన వర్గాల సమస్యలకు పరిష్కార మార్గం అని చెప్పవచ్చు, లేదా సమాజం విసిరేటువంటి సవాళ్ళకి పరిష్కార మార్గం అనేటువంటి ప్రభుత్వం ఏ మార్గాన్ని అయితే అన్వేషిస్తుందో దాన్ని సామాజిక సంక్షేమంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక సాంఘిక సంక్షేమాన్ని మనము మామూలుగా చూస్తే జనరల్గా దీని మానవ వనరుల పరిరక్షణకు లేదా మానవ వనరుల యొక్క అభివృద్ధికి చేపట్టేటువంటి ఒక వ్యవస్థీకృత చర్య అనేటువంటి సందర్భాన్ని చూపిస్తాం. అంటే సోషల్ వెల్ఫేర్ ఏదైతే ఉందో అది సొసైటీలో ఉండేటువంటి వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మానవ వనరులను మనం పరిరక్షించడం, అదేవిధంగా వారి మానవ వనరులను అభివృద్ధి చేసేటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్నే మనం సాంఘిక సంక్షేమం అనేటువంటి పదంతో చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఈ వీకర్ సెక్షన్స్ పట్ల సున్నితత్వం ఉందా లేదా అనేటువంటి దాన్ని పరీక్షించిన పారామీటర్ ఏమిటంటే, ఆ వీకర్ సెక్షన్స్ యొక్క మానవ వనరులను ఏ మేరకు పరిరక్షిస్తున్నారు, ఆ మానవ వనరులను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అనేటువంటి సందర్భాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీకర్ సెక్షన్స్ సంబంధించి హ్యూమన్ రీసోర్సెస్, ఎందుకంటే వారికి వేరే భౌతికమైనటువంటి సంపద లేదు. వీకర్ సెక్షన్స్ అంటేనే భౌతికంగా భౌతిక వనరులు లేనటువంటి సామాజికంగా వివక్షత గురైనటువంటి సామాజికంగా దోపిడీ గురైనటువంటి వర్గాలు అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి సాంఘిక సంక్షేమంలో మనకి మానవ వనరులను అభివృద్ధి చెందించాలంటే
విద్య అత్యంత కీలకమైన సందర్భం. ఈరోజు మీరు తెలంగాణ ప్రభుత్వం కనుక చూస్తే ఈ వెల్ఫేర్ విషయంలో, ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ విషయంలో, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అండ్ మైనారిటీ వెల్ఫేర్, ఈ వర్గాలకు ఉమెన్ వెల్ఫేర్, ఈ ఐదు వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాచరణ అంతా కూడా ఈ వర్గాల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి సున్నితత్వాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దాంతోపాటు అంటే మనకు మానవ వనరుల అభివృద్ధికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నది ప్రభుత్వం అంటే విద్య ద్వారా వీకర్ సెక్షన్స్ని అభివృద్ధి చెందించాలి, వీకర్ సెక్షన్ సమస్యకి వారంతట వారే పరిష్కార మార్గాలను కనుగొనాలనేటువంటి సందర్భము మనకి ఈరోజు తెలంగాణ ప్రభుత్వము రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ ఏదైతుందో దాని ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం. అది ప్రభుత్వానికి సున్నితత్వం ఉంది, ప్రభుత్వం వీకర్ సెక్షన్స్ పట్ల స్పందించే గుణాన్ని కలిగి ఉన్నది అని చెప్పడానికి ఆధారం ఏంటంటే ఈ వీకర్ సెక్షన్స్ యొక్క విద్యా వికాసానికి ప్రభుత్వం చేపట్టేటువంటి చర్యలను చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ ఈ ఆర్థిక అభివృద్ధి జరిగే కొద్దీ ఉద్యోగ సామ్య వ్యవస్థ ఆవిర్భావం జరుగుతుంది. అంటే ఒకవైపు ఆర్థిక అభివృద్ధి, మరోవైపు ఉద్యోగ సామ్య ఆవిర్భావం, ఈ రెండు ఆవిర్భావాల నేపథ్యంలోనే మనకి అంటే జరిగినటువంటి ఆర్థిక అభివృద్ధిని మనం ప్రజలకు ఎట్లా చేర్చాలి, ప్రజల సమస్యలకి ఆర్థిక అంశాలను ఎట్లా జోడించాలి, ప్రజల సమస్యలకి ఈ ఆర్థిక వ్యవస్థ ఎంతమేరకు ఉపయోగపడుతుంది, పరిష్కారాన్ని చూపిస్తుంది అనే సందర్భం వచ్చినప్పుడు దాన్ని అమలు చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం అవసరమైంది. ఆ యంత్రాంగమే ఉద్యోగ సామ్య వ్యవస్థ. సో ఈ ఉద్యోగ సామ్య వ్యవస్థ ఎప్పుడైతే ఏర్పడిందో దాంతో సాంఘిక సంక్షేమ భావన అనేది క్రమంగా వెలుగులోకి వచ్చిందని చెప్పి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త వెలెస్కి అనేక సందర్భాల్లో అనేక అధ్యయనాల ద్వారా వివరించేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే సాంఘిక వెలెస్కి యొక్క వివరణ ప్రకారము మనకి సాంఘిక సంక్షేమ భావన ఆవిర్భావానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా జరగడం, అదే సమయంలో ఈ ఆర్థిక అభివృద్ధి ఫలాలను మరి లక్షిత వర్గాలకు చేర్చివేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం కావాలి. ఆ యంత్రాంగం నేపథ్యంలోనే మనకు ఉద్యోగ సామ్య వ్యవస్థ ఏర్పడింది. ఈరోజు ఉద్యోగులు బలమైనటువంటి వర్గంగా ఎందుకు కనబడతారంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉన్నా లేదా లక్షిత వర్గాల సమస్యలు ఎంత ప్రమాదకర స్థాయిలో ఉన్నా వాటికి పరిష్కార మార్గాల్ని కనుగొనేటువంటి పరిస్థితి కేవలం ఉద్యోగ సామ్య వ్యవస్థకే ఉంది. కాబట్టి మనకి ఇప్పటికి కూడా బలమైనటువంటి వర్గంగానే ఉద్యోగులను పరిగణించేటువంటి సందర్భం ఉంటుంది. అంటే ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుసంధానకర్తలుగా ఉన్నటువంటి ఉద్యోగ సామ్య వ్యవస్థ బ్యూరోక్రసీ ఏదైతుందో అది ప్రతి సమాజంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మనం భారతదేశం లాంటి ఇట్లాంటి సెక్షన్స్ ఉన్నటువంటి సమాజాల్లో ఉద్యోగ సామ్య వ్యవస్థ భావన చాలా కీలకమైన అంశంగా చెప్తాం. ఇక మరి అసలు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అనేక రకాల పరిణామాల్లో కొన్ని కీలకమైన అంశాలు మనకు ఈ సంక్షేమ భావనకు ఆధారమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్ ఎప్పుడైతే ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం జరిగిందో ఆ పారిశ్రామిక విప్లవం యొక్క ఫలితాలు క్రమంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరించేటువంటి ప్రయత్నం జరిగింది. పారిశ్రామికీకరణ అంటే పరిశ్రమల ఏర్పాటు. ఆ పరిశ్రమల ఏర్పాటు వల్ల పట్టణీకరణ, అర్బనైజేషన్ అనేది, ఈ రెండింటి ప్రభావం వల్ల మనకి కొత్త రకాలైనటువంటి సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ సామాజికంగా కొన్ని సమస్యలు, వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు, ఇవి ప్రమాదకర స్థాయికి చేరుకోవడం, వారి పట్ల అంటే ఆ సమయంలో ఈ సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నాల్లో ఆ రోజు సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వారు అనేక రకాలుగా కృషి చేశారు. వారి ఆసక్తి కానీ వారి నిబద్ధత ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ సంక్షేమ రాజ్య భావనకి, సంక్షేమం అనేటువంటి పదానికి అర్థాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి మనకి పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల జరిగినటువంటి ఆ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల తలెత్తినటువంటి అనేక రకాల సంక్షోభాలు ఏవైతున్నాయో, వాటికి పరిష్కార మార్గాల్ని వెతికేటువంటి ప్రయత్నంలో అనేక మంది సంఘ సంస్కర్తలు చేసినటువంటి కృషి మనకు పరోక్షంగా సాంఘిక సంక్షేమ భావన ఆవిర్భావానికి దారితీసినటువంటి సందర్భం ఉంది. దీనికి మనం ఆధారాన్ని కనుక చూస్తే ముఖ్యంగా 1834లో ఇంగ్లాండ్లో ఫస్ట్ అంటే సంక్షేమ భావన ఎట్లా మొదలైందని కనుక చూస్తే 1834లో ఇంగ్లాండ్ నాటి ఇంగ్లాండ్ ప్రభుత్వం మనకి పూర్ లా అనేటువంటి ఒక చట్టాన్ని, పేదవాణి చట్టము అనే ఒక చట్టాన్ని రూపొందించింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా
అన్ని దేశాల్లో సంక్షేమ యంత్రాంగానికి ఈ పూర్లను ప్రధానమైనటువంటి ఆధారంగా పరిగణిస్తాం. అందుకే దీన్ని సాంఘిక సంక్షేమానికి జీవం పోసినటువంటి చట్టంగా దీన్ని చెప్తారు. అంటే అసలు ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఒక ప్రభుత్వానికి బలహీన వర్గాల పట్ల ఎట్లాంటి సున్నితత్వం ఉండాలి, బలహీన వర్గాల పట్ల ఎట్లాంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి అనేటువంటి దానికి ఒక చక్కటి ఉదాహరణగా పూర్లాను మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అందువల్ల 1834లో ఇంగ్లాండ్లో అమల్లోకి వచ్చినటువంటి ఈ పూర్లాను మొత్తం ప్రపంచవ్యాప్తంగా సాంఘిక సంక్షేమం అనే భావానికి జీవం పోసినటువంటి అంశంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. దీంతోపాటు పేదరికంలో మగ్గుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఉపశమనం కల్పించాలి, అదేవిధంగా వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడం అనేటువంటి ఉద్దేశాన్ని ఈ పూర్లాలో ప్రత్యక్షంగా పేర్కొనడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి 1834 ప్రాంతంలోనే ఇంగ్లాండ్లో ఈ సంక్షేమరాజ్య భావన ఎంత శాస్త్రీయ పద్ధతిలో కొనసాగింది అనేటువంటి సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ ఎక్కడెక్కడైతే తన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నదో ఆయా దేశాలలో కూడా ఈ భావనను విస్తరించేటువంటి ప్రయత్నం జరిగింది. సో మన దేశంలో కూడా బ్రిటిష్ వలస పాలన చాలా కాలం పాటు కొనసాగింది, కాబట్టి దాని ప్రభావం సంక్షేమరాజ్య భావన అనేది మనకు అనేక సందర్భాల్లో కనబడుతున్నటువంటి నేపథ్యం ఉంది. సో ఈ అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా 20వ శతాబ్దంలో ప్రారంభమైనటువంటి భావన 20వ శతాబ్దంలో ప్రారంభమైనటువంటి భావన క్రమంగా అది మిగతా దేశాలకు కూడా విస్తరించేటువంటి ప్రయత్నం జరిగింది. స్థానిక సంస్థలు అదేవిధంగా పేదల యొక్క అవసరాలను తీర్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఈ అంటే ప్రభుత్వాలతో పాటు స్థానికంగా ఉండేటువంటి అనేక సంస్థలు కూడా మనకి సంక్షేమ రాజ్య భావనలో పాల్గొనేటువంటి ప్రయత్నం జరిగింది. అంటే సంక్షేమం అనేటువంటిది కేవలం కేంద్ర లేదా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అత్యున్నత స్థాయిలో ప్రభుత్వాలే కాకుండా కింది స్థాయిలో ఉండేటువంటి సంస్థలు కూడా, ముఖ్యంగా స్థానిక సంస్థలు కూడా తప్పనిసరిగా ఈ సంక్షేమ రాజ్య భావనలో పాల్గొనే సందర్భం 20వ శతాబ్దం ప్రారంభంలో మనకి ఇంగ్లాండ్లో మొదలైంది. అది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరించేటువంటి ప్రయత్నం జరిగింది. తర్వాత 1940వ దశకంకి వచ్చేసరికి ఇది ఇంగ్లాండ్లో సాంఘిక సంక్షేమం అనేటువంటిది మనకి ఒక కొత్త మార్గాన్ని అన్వేషించేటువంటి ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా కొత్త కొత్త విధానాలు రూపొందించి మారినటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రపంచవ్యాప్తంగా మానవ అవసరాలు మానవ సమస్యల యొక్క స్వరూపం మారుతున్నందువల్ల కొత్తగా మనకి ఒక సాంఘిక సంక్షేమ భావనకి విభిన్న కోణాలను ఆవిష్కరించేటువంటి ప్రయత్నం జరిగింది. తర్వాత అది క్రమంగా దాని యొక్క వికాసాన్ని కనుక చూస్తే అంటే ఇది మనకు 1920 నుండి 1940కి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు జరిగినాయి. అంటే రాజ్యాల యొక్క ప్రాధాన్యతలు కూడా మారినాయి. ముఖ్యంగా 2వ దారితీసినటువంటి పరిస్థితులు కనుక చూసినప్పుడు కొన్ని దేశాలు వారి సామాజిక వ్యవస్థలను మర్చిపోయి సామాజిక సమస్యలను మర్చి పక్కకు పెట్టి ప్రపంచ ఆధిపత్యం కోసం చేసినటువంటి పోరాటాల వల్ల సహజంగానే ఆ 2వ యుద్ధంలో జరిగినటువంటి మార్పు అంటే ఏవైతే విజయాలు వైఫల్యాలు ఏవైతున్నాయో వాటి వల్ల అనేక దేశాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో మీకు 2వ యుద్ధ సమయంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఆ రోజు అక్కడ ఉండేటువంటి వ్యవస్థను మార్చే ప్రయత్నం జరిగింది. లేబర్ పార్టీ అట్లీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేటువంటి సందర్భమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సంక్షేమ యంత్రాంగానికి మనమే పాటుపడాల్సింది పోయి మనం అనేక దేశాల్లో మనం యొక్క ఆధిపత్యం ద్వారా సామాజిక సంక్షేమం అనేది అది వేరే అర్థాన్ని ఇచ్చేటువంటి సందర్భం కనబడుతున్నటువంటి చర్చలు కూడా మొదలైనవి. కాబట్టి 1940వ దశకంలో మనకి సంక్షేమ రాజ్య భావన అనేది చాలా ఉన్నత స్థాయికి చేరుకునేసరికి 1950కి వచ్చేసరికి 1950వ దశకంలో ఈ ఆసియా, ముఖ్యంగా ఆసియా తర్వాత ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాలు ఏవైతున్నాయో ఈ ప్రాంతాల్లో మనకి అన్నీ కూడా బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన దేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందినటువంటి దేశాలన్నీ కలిసి మనం తృతీయ ప్రపంచ దేశాలని చెప్తాం. వీటిలో సంక్షేమ రాజ్యన అనేటువంటి సంక్షేమ రాజ్య భావన అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఆవిర్భవించింది. అంటే 1950వ దశకంకి వచ్చేసరికి భారత్తో సహా ప్రపంచంలో అనేక దేశాలు బ్రిటన్ నుంచి విముక్తి పొందాయి, బ్రిటన్ నుంచి స్వాతంత్రం సంపాదించుకున్నాయి, అవి తమ సొంతంగా రాజ్యాంగాలు ఏర్పాటు చేసుకున్నాయి, తమ దేశ సమస్యల పరిష్కారం కోసం
వారి ప్రభుత్వ విధానాలను రూపొందించుకునేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో సంక్షేమ రాజ్యం అనేటువంటి భావన ప్రభుత్వాల్లో ప్రధాన ఎజెండాగా మారింది. ఈ భావన మనకి భారత రాజ్యాంగంలో, ముఖ్యంగా ఆదేశ సూత్రాల్లో, భారతదేశం యొక్క సంక్షేమ భావానికి అనేక రకాల నిబంధనలు చేర్చే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ తృతీయ ప్రపంచ దేశాలు సంక్షేమ రాజ్యాన్ని రూపొందించుకునేటువంటి సందర్భంలో భారత్ కూడా అందులో భాగస్వామిగా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తే, భారతదేశంలో 1950 తర్వాత సంక్షేమ రాజ్య భావన ఉన్నత దశకు చేరుకుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా అంతర్జాతీయంగా జరిగినటువంటి కీలక పరిణామాల్లో 1948 మనకి ఐక్యరాజ్య సమితి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన, తర్వాత జరిగినటువంటి అనేక రకాల పరిణామాలు ఏవైతుందో, అంతర్జాతీయ శాంతి ఒప్పందాల్లో భారత్ ప్రత్యక్ష భాగస్వామి కావడం, ఇవన్నీ కూడా భారతదేశంలో మనకి సాంఘిక సంక్షేమాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతను, నైతిక బాధ్యతను మరింత పెంచినట్లయింది. ఈ భావన ఎట్లా అంటే, అది అకస్మాత్తుగా వచ్చింది కాదు. భారతదేశంలో సాంఘిక సంక్షేమ భావన అనేది చాలా పురాతనమైనటువంటి అంశం. హిందూ మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, జనరల్గా మానవ సేవే మాధవ సేవ, అదేవిధంగా మానవ సేవ చేస్తే మనము స్వర్గానికి వెళ్తారు, సేవలు అంటే సేవలకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుంది అనేటువంటి భావన. ఈ జన్మలో మంచి పనులు చేస్తే మనకి మరో జన్మలో మంచి జరుగుతుంది, లేదా మనం మరణం అనేది మన స్వర్గానికి వెళ్తాము అనే ఈ నైతికమైనటువంటి నైతికతను పెంపొందించేటువంటి ప్రయత్నాలు మనకి భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే ప్రచారంలో ఉన్నాయి. అంటే మానవ సేవ, తోటి మానవునికి సేవ చేయాలి, సంఘానికి సేవ చేయాలి, సంఘ సేవ, భూతదయ అంటే ప్రకృతి పట్ల ఒక రకమైనటువంటి భూతదయ అని కలిగి ఉండాలి మనం. అంటే మనం ప్రకృతి మనకు ఆధారాన్ని కలిగించింది, ఆధారాన్ని అందించింది కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. ప్రకృతి వనరులను మనం ఉపయోగించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది విశ్వప్రేమ, ప్రపంచమంతా ఒకటే, ప్రపంచ మానవాళి అందరూ కూడా ఒక వర్గానికి చెందినవారే కాబట్టి అందరి పట్ల మానవతా దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఇది సామాజిక కళ్యాణం, లోక కళ్యాణం అంటాం. లోక కళ్యాణం అంటే అందరూ బాగుండాలి అనేటువంటి భావన. ఇది ఒక రకంగా సమాజంలో సున్నితత్వం, అంటే ఎవరైనా బాగా లేకపోతే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మిగతా వారు వారిని అర్థం చేసుకుని వారి సమస్యలకు పరిష్కారాన్ని వాళ్ళు చూపాలనేటువంటి సందర్భం. అంటే ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ప్రాచీన కాలం నుండే మానవ మరి ముఖ్యంగా భారతీయ సమాజము మానవ సమాజాలకు ఉండాల్సినటువంటి మౌలిక లక్షణాలన్నింటినీ కూడా కలిగి ఉన్నదేమో అనేటువంటి సందర్భం కనబడుతుంది. అందువల్లనే సున్నితత్వం అనేది సహజంగానే సమాజంలో అంతర్భాగంగా కొనసాగింది. కాబట్టి రాజ్యాంగంలో ఏ నిబంధన చేసినా దానికి ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఏవైనా ప్రజలు వెంటనే స్పందించేటువంటి అవకాశాలు కలిగినాయి. సమాజంలో ఉండేటువంటి సంస్కృతి కావచ్చు, లేదా సంప్రదాయాలు కావచ్చు, విభిన్న రకాల మతాలు, ఈ జీవన విధానం, వీటన్నింటిలో కూడా అంతర్భాగంగా మనకి తోటి మానవుల పట్ల సేవాభావాన్ని కలిగి ఉండాలి, తోటి మానవుల పట్ల మానవతా దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఈ తోటి మానవుల పట్ల మానవతా దృక్పథాన్ని కలిగి ఉండటం అనే దాన్నే మన సున్నితత్వం అంటాం, సెన్సిటివ్గా. ఎవరి పట్ల సున్నితంగా, ఎవరి ఏ తోటి మానవుని పట్ల మనం దయతో ఉండాలనే సందర్భం వస్తే, ఎవడైతే వీక్గా ఉన్నాడో, ఎవరైతే చాలా బలహీనంగా భావించబడుతున్నారో వారి పట్ల మనం మానవతా దృక్పథాన్ని కలిగి ఉండాలనే సందర్భము మనకి ప్రాచీన కాలం నుంచిలే మతపరమైనటువంటి జీవనంలో అంతర్భాగం కొనసాగింది. కాబట్టి అది ప్రభుత్వాలకు కూడా చాలా సులభం అయిపోయింది. ఇక భారతదేశానికి సంబంధించినటువంటి విషయాన్ని కనుక పరిశీలిస్తే, ఈ సాంఘిక సంక్షేమం అనేది ఒక అనివార్యమైనటువంటి భావనగా, అది ఒక విస్తృతమైనటువంటి భావనగా అభివృద్ధి చెందిన తీరును కనుక చూస్తాం, అర్థం చేసుకుంటే చూస్తే ఇది ఇనెవిటబుల్ అంటాం యాక్చువల్గా. అంటే ఒకవేళ భారతదేశంలో సంక్షేమం అనేటువంటి భావన లేకపోతే అసలు భారతదేశ సామాజిక వ్యవస్థ చాలా సమస్యలకి అట్లాగే అంటే ఉండిపోయే ప్రమాదం ఉంది. అంటే సాంఘిక సంక్షేమము, సోషల్ వెల్ఫేర్ అనేటువంటిది ఒక ఇనెవిటబుల్, దానికి వేరే ఆప్షన్ లేదు, పోస్ట్ పోన్మెంట్ కూడా లేదు. అంటే అందుకే మీరు ప్రతి ప్రభుత్వాన్ని కనుక మనం పరిశీలిస్తే, ప్రతి ప్రభుత్వము ఈ సెక్షన్స్కి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తుంది. చాలా అభివృద్ధి కార్యక్రమాలని మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. ఈ రోడ్డు ఈరోజు ఈసారి ఒక బిల్డింగ్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక రోడ్లు ఇవన్నీ వేస్తారు అనుకున్నది, అది తర్వాత నెక్స్ట్ ఇయర్ కన్నా వేసుకుంటుంది. కానీ సమాజంలో వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారి సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను మాత్రం పోస్ట్ పోన్ చేసే పరిస్థితి కనపడదు. కాబట్టి దీన్ని ఒక అనివార్యమైనటువంటి భావన, ఇది ఒక విస్తృతమైనటువంటి భావనగా
అభివృద్ధి చెందినటువంటి తీరును చూస్తాం. తర్వాత మనకి మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో రిలీజియస్ టెక్స్ట్ కూడా చాలా సున్నితమైనటువంటి భావజాలాన్ని ప్రచారం చేస్తాయి. మత గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే మానవ సేవే మాధవ సేవ అని ప్రచారం చేసే ప్రయత్నం చేశాయి. ఈ మానవ సేవే మాధవ సేవ అంటే తోటి మానవుని కనుక నువ్వు సేవ చేస్తే దేవునికి సేవ చేసిన మాదిరిగానే గుర్తించబడుతుంది అని చెప్పారు. అంటే ఇక్కడ దేవునికి సేవ చేయడం అనేది ఒక పెద్ద భాగ్యం, మహాభాగ్యం అనుకుంటాం. కాబట్టి మనకు సమస్యల్లో ఉన్నవాడు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి సేవ చేస్తే మనకి దేవునికి సేవ చేసిన వారమే అవుతాం అని ప్రచారం చేయడం అనేది భారతీయ సమాజంలో ఉన్నటువంటి సున్నితత్వాన్ని చెప్పేటువంటి భావన. నిజం మదర్ తెరిసా లాంటి గొప్ప మానవతావాదులు జనరల్గా మనకి ప్రార్థించేటువంటి చేతుల కంటే కూడా సేవలు అందించేటువంటి చేతులే గొప్పవి అని పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. అంటే మనం మతపరమైనటువంటి గ్రంథాల్లో కూడా కేవలము శ్లోకాలు ఉచ్చరించడం వలనో లేక దేవుని పేరుతో జీవితం వృధాగా చేసుకోవడం ద్వారానో గొప్ప వాళ్ళుగా మారం. మన చేష్టలు ఏవైతున్నాయో అవి సమాజానికి ఉపయోగపడాలి, మన శ్రమ సమాజానికి ఉపయోగపడాలనే భావన. సమాజానికి అంటే ఎవరికి అనే ప్రశ్న వచ్చినప్పుడు సమాజంలో ఉండేటువంటి బలహీన వర్గాలకి, సమాజంలో మనకి ఆసరా కోసం ఎదురు చూస్తున్నటువంటి వర్గాలకి సేవ చేయగలిగితే అది భగవంతుడికి సేవ చేసిన మాదిరిగానే పరిగణిస్తారనేటువంటి సందర్భాన్ని మత గ్రంథాలు కూడా ప్రచారం చేసుకొచ్చాయి. దానివల్ల ప్రాచీన కాలంలో ఈ సాంఘిక సంక్షేమం అనే భావన సమాజంలో మార్పు అనే పెద్ద అంటే మార్పును తీసుకురావాలనే దానికంటే కూడా ఒక సుస్థిరతగా కొనసాగాలి. అంటే చిన్న చిన్న అంశాలను సర్దుకుంటూ సంస్కరణ చేస్తూ సస్టైనబుల్గా కోవాలి, సామరస్యపూర్వకంగా ఉండాలి. అంటే ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా మానవ జీవితం కొనసాగాలి. ముఖ్యంగా కింది వర్గాలు ఎవరైతే ఉన్నారో కింది వర్గాల సమస్యలకి, బలహీన వర్గాల సమస్యలకి పరిష్కారం చూపేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు మిగతా అంటే ప్రభుత్వం కానీ మిగతా సమాజం కానీ మానవతా దృక్పథాన్ని కలిగి ఉండాలి, సున్నితత్వాన్ని కలిగి ఉండాలనేటువంటి భావన పదే పదే ప్రచారం చేశారు. అయితే బ్రిటిష్ కాలంకి వచ్చేసరికి ఈ భావనలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. మనకి క్రమంగా బ్రిటిష్ ఆధునిక జీవన విధానానికి ప్రతీక కాబట్టి హేతుబద్ధత ఆధారంగా మానవతావాదం ఏదైతే ఉందో, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటాం మనం చాలా సందర్భాల్లో, ప్రభుత్వంలో కూడా మానవతా దృక్పథంతో చేస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్తాం. అంటే ఆ మానవతా దృక్పథంలో అంతర్భాగంగా ఉన్న అంశం సున్నితత్వం. అంటే ఎందుకు అంత ఆ ఒక వర్గానికి ఒక సెక్షన్కి మనం ఎందుకు అట్లా సేవ చేయాలి అంటే దానికి బలమైన కారణం కనబడదు. వాళ్ళు సమాజంలో ఒక వెనుకబడిపోయి ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అది వాస్తవం అయినప్పుడు దానికి బలమైనటువంటి కారణాలు అవసరం లేదు అనేటువంటి సందర్భమే మానవతావాదాన్ని చెప్తుంది. సో కాబట్టి ఈ పరంపరలో భారతదేశంలో జరిగినటువంటి కీలకమైనటువంటి మార్పులు కనుక చూస్తే బ్రిటిష్ వలస పాలన కాలంలో అనేక రకాల చట్టాలు వచ్చాయి. ముఖ్యంగా ఇది భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన కాలం వల్ల సమాజానికి కలిగినటువంటి అతిపెద్ద ప్రయోజనాల్లో అతి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ సంఘ సంస్కరణ ఉద్యమాలను చాలా తారస్థాయికి చేరుకోవడం, సంఘ సంస్కరణ ఉద్యమాల వల్ల సమాజం చైతన్యం కావడం. ఈ సామాజిక చైతన్యాన్ని గుర్తించినటువంటి బ్రిటిష్ వలస ప్రభుత్వము సమాజంలో ఉండేటువంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా అనేక రకాల చట్టాలను రూపొందించేటువంటి ప్రయత్నం చేసింది. భారతదేశంలో సున్నితత్వాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో ప్రచారం చేసి ప్రభుత్వాలు బలహీన వర్గాల పట్ల మానవతా దృక్పథాన్ని కలిగి ఉండాలనేటువంటి భావనను మనకి బ్రిటిష్ వలస పాలన కాలంలో రూపొందించే ప్రయత్నం చేశారు. ఎట్లా అంటే ఈ పాశ్చాత్య దేశాల యొక్క ఆలోచన విధానం చాలా అడ్వాన్స్ కల్చర్ అని చెప్పి ఆ భావజాలం ప్రభావం ముఖ్యంగా ఆంగ్ల విద్య ద్వారా ప్రపంచ సమాజాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసుకునేటువంటి అవకాశం కలిగింది. నిజానికి అభివృద్ధి చెందిన సమాజాల్లో ఉన్నటువంటి జీవన విధానం ఎట్లా ఉంది, మా భారతదేశం లాంటి వెనుకబడిన దేశాల్లో ముఖ్యంగా బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ దేశంలో జీవన విధానం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఆంగ్ల విద్య ద్వారా అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. దానివల్ల భారతదేశంలో 19వ శతాబ్దంలో ఈ సాంఘిక సంక్షేమం అనేది ఒక ఉద్యమంగా ప్రారంభమైన సందర్భం ఉంది. అంటే ఒక ఒక మూమెంట్ లాగా సాంఘిక సంక్షేమం అనేటువంటి సందర్భము ముందుకొచ్చింది. అంటే ఆ భావానికి ఒక బలమైనటువంటి హేతుబద్ధతను అందించినటువంటి సందర్భం ఏదంటే ఆంగ్ల విద్య. అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది
భారతదేశంలో ముఖ్యంగా రాజారాం మోహన్ రాయ్ లాంటి వ్యక్తులు ఆ రోజు ఆంగ్ల విద్యను ఎందుకు నేర్చుకున్నారు అంటే, ప్రపంచ సమాజాల్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకోగలిగితే, ప్రపంచ సమాజాల్లో ఉండేటువంటి సామాజిక జీవనాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, భారతదేశంలో ఉండేటువంటి సామాజిక సమస్యలకి పరిష్కార మార్గాలను వెతికే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆంగ్ల విద్య వైపు వాళ్ళు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావం వల్ల భారతదేశంలో సాంఘిక సంక్షేమం అనేటువంటి ఒక నమూనా ఆవిర్భవించింది. అంటే సోషల్ వెల్ఫేర్ మోడల్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ముఖ్యంగా కుల వ్యవస్థలో అంటరాని కులాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కింది కులాలు చాలా వరకు నష్టపోయారు. కాబట్టి అంటరానితనాన్ని, కుల వ్యవస్థను బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. కులరహిత సమాజం ఏర్పాటు చేయాలనే సందర్భాన్ని పదే పదే ప్రచారం చేసింది. సంఘ సంస్కరణ ఉద్యమకారులు కూడా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడు. ముఖ్యంగా మనకి బ్రిటిష్ కాలం కంటే ముందే కూడా ఈ దేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వచ్చినటువంటి మతపరమైనటువంటి ఉద్యమాల్లో, ముఖ్యంగా బౌద్ధ మతం, జైన మతం లాంటి ఉద్యమాల్లో, బౌద్ధ మతం ప్రధానంగా భారతదేశంలో ఉండేటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. అందుకే బుద్ధుని భారతదేశంలో సంఘ సంస్కరణ వాదులలో మొదటి వాణిగా, భారతీయ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి క్రియాశీల వ్యక్తుల్లో మొదటి వాణిగా బుద్ధుని పరిగణించే ప్రయత్నం చేస్తారు. అందుకే కింది కులాలు ఎక్కువగా బౌద్ధ మతంలోకి వెళ్ళే ప్రయత్నం చేశాయి. అంటే ఈ సున్నితత్వము, సమాజం పట్ల సున్నితత్వాన్ని కలిగి ఉన్నటువంటి సంఘ సంస్కరణ ఉద్యమంగా బౌద్ధ మతాన్ని చెప్తాడు. బౌద్ధ మతం అనేది ఒక జీవన విధానం. అది కింది కులాల్లో సమాజంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గాలను వెతికేటువంటి ప్రయత్నంలో హేతుబద్ధత లేకుండా, అంటే రేషనాలిటీ లేకుండా, మన సమాజంలో ఒక వర్గాన్ని హింసించకూడదు, ఒక వర్గం పట్ల చెడు ప్రయాణం కలిగి ఉండకూడదు అనేటువంటి సందర్భము మాకు కనబడదు. కాబట్టి సంఘ సంస్కరణ ఉద్యమాలు ఎక్కడి నుంచి మనం అర్థం చేసుకుంటాం అంటే బౌద్ధ జైన మతాల ఆవిర్భావం నుంచి, అంటే ఎంత సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే వారు విగ్రహారాధనను వ్యతిరేకంగా పోరాడిన, విగ్రహారాధనకు వ్యతిరేకంగా పోరాడడం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన సందర్భం, సో దేవుడు లేడు అనే సందర్భాన్ని ప్రచారం చేయడం, అది సున్నితత్వం. అంటే బలహీన వర్గాల్లో ఉండేటువంటి మానసిక పరమైన సమస్యలకి అది మన ఆలోచన విధానం మారితే తప్పనిసరిగా అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అనేది బుద్ధుడు పదే పదే ప్రచారం చేశాడు. తర్వాత జైన మతం చాలా సున్నితత్వాన్ని కలిగి ఉంది. అంటే ప్రకృతిలో ఉండే ఏ జీవికి కూడా హాని తలపెట్టకూడదు, ప్రకృతిలో ఉండేటువంటి మిగతా జీవులతో పాటుగా మానవుడు కూడా ఒక జీవి మాత్రమే, కాబట్టి మానవుడు మిగతా జీవులను చంపడం కానీ, మిగతా జీవులను తనకు అనుకూలంగా మలుచుకోవడం కానీ, హింసించడం కానీ అది సమాజంలో జరగకూడదు అనేటువంటి భావాన్ని జైన మతం ప్రచారం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి జైన మతం ఎంత సున్నితమైందంటే వాళ్ళు కనీసము రాత్రిపూట సంచరించడానికి కూడా ఇష్టపడకపోయేవారు. ఎందుకంటే రాత్రిపూట సంచరించేటప్పుడు కాళ్ళ కింద ఏవైనా జీవులు పడి చనిపోతాయనేటువంటి భావన, పగటిపూట వాళ్ళు సంచరించేటప్పుడు కూడా వాళ్ళు ముక్కుకు ఒక క్లాత్ను, అంటే వస్త్రాన్ని కట్టుకొని వెళ్ళేవారు. ఒకవేళ మిగతా సూక్ష్మజీవులు ఏవైనా లోపలికి వెళ్ళి అవి శ్వాస ఆడకుండా చనిపోతాయి. అంటే సున్నితత్వము, అంటే ప్రకృతి పట్ల, భూతదయ పట్ల సున్నితత్వం ఉండాలి అనేటువంటి సందర్భము మీకు బౌద్ధ జైన మతాల నుంచి మొదలై అది బ్రిటిష్ వలస పాలనకి వచ్చేసరికి భారతదేశంలో మానవతావాదం, అంటే ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉండాలి అనేటువంటి భావన ఆధునిక కాలంలో సున్నితత్వానికి ఒక ప్రతీకగా నిలిచేటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో భారతదేశంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు పరోక్షంగా సాంఘిక సంక్షేమాన్ని ప్రోత్సహించిన సందర్భం, సాంఘిక సంక్షేమాన్ని ఉన్నత దశకు తీసుకువేయడానికి అవకాశాలు కల్పించిన సందర్భం ఉంది. ఈ నమూనా జనరల్గా ఏం చేసిందంటే, అభివృద్ధి అంటే వేగంగా డెవలప్మెంట్ అనేటువంటి అంశం కంటే కూడా సామాజిక సమస్యలకి వెంటనే పరిష్కార మార్గం కావాలి. ఇది దీనికి మనం, అంటే దీర్ఘకాలంలో ఎప్పుడో జరిగేటువంటి పరిణామం కంటే కూడా ఇమీడియట్లీ వీకర్ సెక్షన్స్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ముందు అవి సమస్య పరిష్కారం కావాలి. కాబట్టి తక్షణ పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి సందర్భం జరిగింది. తర్వాత ఈ బలహీన వర్గాల స్థితిగతులు ఏవైతున్నాయో వాటన్నింటినీ మెరుగుపరిచేటువంటి లక్ష్యంతో మనకి సాంఘిక సంక్షేమ రంగానికి ఒక కొత్త రూపం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బలహీన వర్గాల యొక్క స్థితిగతులను మెరుగుపరిచేటువంటి లక్ష్యంతో మనం
ప్రభుత్వాలు చేపట్టేటువంటి సామాజిక సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని సాంఘిక సంక్షేమ పాలన అంటే సోషల్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ దేన్ని అంటామంటే వీకర్ సెక్షన్స్ యొక్క స్థితిగతులను అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ను వాళ్ళ ప్రాబ్లమ్స్కి పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి దోహదపడేటువంటి పాలన ఏదైతుందో దాన్ని సాంఘిక సంక్షేమ పాలన అని పిలుస్తారు. ఈ సాంఘిక సంక్షేమ పాలన దేన్ని సూచిస్తుందంటే బలహీన వర్గాల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి సున్నితత్వాన్ని సూచిస్తుంది. అందుకే మనకు ప్రతి కేంద్ర స్థాయిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కేంద్ర స్థాయిలో మనకు 98లో సామాజిక న్యాయం సాధికారత అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ పేరు కనబడుతుంది. రాష్ట్రాల్లో కూడా సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఉంటాయి, అంటే సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, ఉమెన్ వెల్ఫేరు, మైనార్టీ వెల్ఫేర్, ఇట్లా వెల్ఫేర్కు సంబంధించినటువంటి మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేసేటువంటి పాలన ఏమంటారంటే సాంఘిక సంక్షేమ పాలన అంటాం. సొసైటీలో వీకర్ సెక్షన్స్ కోసం చేసేటువంటి పాలననే సాంఘిక సంక్షేమ పాలన అనేటువంటి పదంతో పిలిచే ప్రయత్నం చేస్తాం. కాబట్టి భారతదేశంలో బలహీన వర్గాల పట్ల సున్నితత్వం ఏ స్థాయిలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలంటే మంత్రిత్వ శాఖల ఏర్పాటు మొదలుకొని విభిన్న రకాల సామాజిక భద్రతా కార్యక్రమాలు చేపట్టేంతవరకు వీటన్నింటిలో ఉన్నటువంటి అంతర్భాగం ఏమిటి, అంతర్గతంగా ఉన్నటువంటి మెసేజ్ ఏమిటి, అర్థమేమిటి అని కనుక చూస్తే అవి బలహీన వర్గాల పట్ల మానవతా దృక్పథాన్ని కలిగి ఉన్నటువంటి తీరు, బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి సున్నితత్వాన్ని చెప్పేటువంటి అంశంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక భారతదేశంలో మనం పరిపాలన యంత్రాంగాన్ని కనుక పరిశీలిస్తే ఈ సంక్షేమ విధానాలు, వెల్ఫేర్ పాలసీస్ అంటాం, ఈ వెల్ఫేర్ పాలసీస్ కానీ లేదా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ కార్యక్రమాలు, పథకాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితికి దారితీశాయి. అంటే భారతదేశంలో సంక్షేమ విధానాలు, అదేవిధంగా పథకాలు, అదేవిధంగా ఇతర కార్యక్రమాలన్నీ వీటన్నింటికి రూపకల్పన చేయడం, ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం రావడం, ఇది దేనికి సంబంధించిందంటే అది కూడా బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి సున్నితత్వాన్ని చెప్పేటువంటి అంశంగా చెప్తాం. జనరల్గా ఒక్కొక్కసారి మనము ప్రభుత్వం అసలు విధానం అంటే ప్రభుత్వానికి ఉన్న విధానం ఏమిటి, ప్రభుత్వ విధానం అంటే ఏమిటి అనేది కూడా ఒకసారి ప్రశ్నగా వస్తుంది. నిజానికి ప్రభుత్వాల యొక్క అంతిమ లక్ష్యం కూడా అణగారిన వర్గాల అభ్యున్నతి అంటారు. ఈ అణగారిన వర్గాలు అంటే బలహీన వర్గాలు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వాలు ఇవి తమ కార్యాచరణను రూపొందించుకునే ప్రయత్నం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ప్రభుత్వ విధానాన్ని చూసినా కానీ బడ్జెట్లో మీరు కేటాయించినటువంటి వారు కేటాయించినటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే వీకర్ సెక్షన్స్కి ఎక్కువగా మనకు కేటాయింపులు కనబడతాయి. అది మొత్తం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వివిధ మార్గాల ద్వారా వచ్చినప్పటికీ బట్ ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ప్రాధాన్యత అంతా కూడా వీకర్ సెక్షన్స్ వైపు ఉంటుంది. ఈ వీకర్ సెక్షన్స్ వైపు ఉన్న విషయాన్ని మిగతా సెక్షన్స్ కూడా పెద్ద కామెంట్ చేయవు. ఎందుకంటే నిజానికి సమాజంలో కొన్ని శతాబ్దాల పాటు అనేక విధాలుగా నష్టపోయారు, కాబట్టి ప్రభుత్వము ఆ నష్టాన్ని భర్తీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి మనకెక్కడ కూడా మిగతా సెక్షన్స్ నుంచి కూడా రెసిస్టెన్స్ కనబడదు. సో కాబట్టి రాజ్యం తాను ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతున్నాయో వాటిని సాధించడం గాను ఈ చేపట్టేటువంటి వివిధ పరిపాలనాపరమైనటువంటి చర్యల యొక్క ఒక క్రమానుగత శ్రేణి ఏదైతుందో దాన్నే ప్రభుత్వ విధానం అంటాం. ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో తన పరిపాలనా చర్యలు కొనసాగించడం కోసము ఏ విధానం ఏదైతే ఎంచుకుంటుందో ఆ విధానాన్ని మనము ప్రభుత్వ విధానం అని చెప్తారు పబ్లిక్. ఇంకా భారత రాజ్యాంగంలో ఈ ప్రభుత్వ విధానానికి ఆధారాన్ని కనుక చూస్తే అంటే ఎట్లా ఇది అణగారిన వర్గాలకు ఎక్కడెక్కడ ప్రభుత్వ విధానాలను రూపొందించే ప్రయత్నం చేసి కనుక చూస్తే భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రాథమిక హక్కులు, ఆ ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సూత్రాలు ఏవైతున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ సమన్యాయ పాలన అంటాం, ఈక్వల్ జస్టిస్, జస్టిస్ ఫర్ ఆల్ అంటే అందరికీ న్యాయం, అది అందరికీ సమానమైన న్యాయాన్ని అందించారు. ఇది ఎందుకు చెప్పాలంటే ఈ అందరికీ సమానమైన న్యాయం అంటే అందులో కొందరికే మనం అందించాల్సి ఉంది. ఎందుకంటే ఎవరైతే వీకర్ సెక్షన్స్ న్యాయం అందుకోలేకపోయారు, ఎవరైతే ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి న్యాయం అందుకోలేకపోయారో వారికి న్యాయాన్ని అందించడం అనేది సమన్యాయ పాలన అంటాం. న్యాయంగా వారి ధర్మంగా వారికి ఉండేటువంటి అవకాశాలు ఏవైతున్నాయో వారికి కల్పించేటువంటి ప్రయత్నం ఏదైతుందో
దాన్నే మానవతా దృక్పథం అంటాం. అది ఎక్కడ కనబడుతుందంటే సమన్యాయ పాలన రూపంలో కనబడుతుంది. తర్వాత ఆదేశ సూత్రాల్లో ఉండేటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే సామాజిక సమాజాన్ని అభివృద్ధి చెందించడం కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టాలనేటువంటి విషయాల మీద మనకు కొన్ని ఆదేశాలు ఉన్నాయి, కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి. ఇలా సాంఘిక ఆర్థిక అభివృద్ధి ఈ రెండు అంశాలు చూస్తే అదేవిధంగా ప్రజా సంక్షేమం, సాంఘిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి విధులు ఏవైతున్నాయో వాటిని నిర్వహించడం కోసం, అదేవిధంగా ఆ లక్ష్యాలను సాధించడం కోసం గాను ప్రభుత్వం తప్పనిసరిగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అనివార్యత ఉంటుంది, ఆవశ్యకత ఉంటుంది. ఆ అనివార్యతే ప్రభుత్వానికి సంక్షేమ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. అంటే ప్రభుత్వం ఎందుకు సంక్షేమ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి అంటే ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంలో సున్నితత్వం ఎందుకు ఉండాలనేటువంటి సందర్భం వస్తే సమాజంలో ఉండేటువంటి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి సాంఘిక అదేవిధంగా ఆర్థిక ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి అదేవిధంగా ప్రజల యొక్క ముఖ్యంగా బలహీన వర్గాల యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చడం కోసము ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒక యంత్రాంగం అవసరం. ఆ అవసరమే సంక్షేమ యంత్రాంగం ఆవిర్భావానికి దారితీసినటువంటి సందర్భం. కాబట్టి భారతదేశాన్ని చాలా సందర్భాల్లో వర్ణించేటప్పుడు ఇది సంక్షేమ రాజ్యం అని చెప్తారు. సంక్షేమ రాజ్యం అని చెప్పడం ద్వారా ఉన్న ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఎక్కువ మంది వీకర్ సెక్షన్స్ ఉన్నారు, కాబట్టి ప్రభుత్వం యొక్క విధానాలన్నీ కూడా వీకర్ సెక్షన్స్కి సంబంధించినవి ఉంటాయి. ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యాల్లో బలహీన వర్గాల అభ్యున్నతి, బలహీన వర్గాల సమస్యలకు పరిష్కారం అనేది అత్యంత కీలకంగా ఉంటుందనేటువంటిది కనబడుతుంది. భారతదేశంలో ఈ సాంఘిక సంక్షేమ యంత్రాంగాన్ని లేదా ప్రభుత్వం యొక్క విధానాలు బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి సున్నితత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని కనుక చూస్తే దాంట్లో ఫస్ట్ అంటే మొదటి సార్వత్రిక ఎన్నికలు 52 జరిగి భారతదేశంలో ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత దాదాపు 52 నుండి 85 వరకు మన కేంద్ర హోంశాఖ సాంఘిక సంక్షేమం అనేటువంటి అంశాన్ని అది నిర్వహించేటువంటి ప్రయత్నం చేసింది. తర్వాత 85లో మనకి ఒక సపరేట్ మినిస్ట్రీని ఏర్పాటు చేశారు, సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. ఈ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంటే 85లో ఏర్పడిన సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశంలో ఉండే బలహీన వర్గాలందరికీ కూడా విధానాలను రూపొందించి వారి సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనే ప్రయత్నం చేసింది. దాంట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, మహిళల సంక్షేమం, మైనార్టీల సంక్షేమం, వికలాంగ ఇవందరికీ సంక్షేమానికి సంబంధించినటువంటి వర్గాలు ఉండేవి. తర్వాత కాలంలో ఈ శాఖ యొక్క పేరును ఏం చేశారంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే ప్రభుత్వానికి బలహీన వర్గాల పట్ల ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత మానవతా దృక్పథం ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేటువంటి చెప్పడం కోసమని ఈ సంస్థ పేరు అంటే ఈ మంత్రిత్వ శాఖ పేరును 85లో ఏర్పడినటువంటి సంక్షేమ మంత్రిత్వ శాఖ పేరును 98లో సామాజిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖగా మార్చారు. అంటే అసలు పేరులోనే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ అన్నారు. సామాజిక న్యాయం అంటే ఎవరికి సామాజిక న్యాయం అంటే సమాజంలో ఎవరికైతే న్యాయం లేదో, సమాజంలో ఎవరైతే వెనుకబడిపోయారో వారికి ఈ న్యాయాన్ని అందించాలి, అంటే బలహీన వర్గాలకి న్యాయం అందించాలి. సాధికారత అంటే వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగేటట్టు చూడాలి, సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని అంశాల్లో వారి యొక్క అభివృద్ధికి వారే బాధ్యులు అయ్యేటట్టు, వారి సమస్యలకు వారే పరిష్కార మార్గాలు చూసుకునేటట్టు సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పేరులోనే ప్రభుత్వానికి ఈ బలహీన వర్గాల పట్ల ఉన్న సున్నితత్వాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మంత్రిత్వ శాఖ నుండి 1999లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను వేరు చేశారు. అదేవిధంగా 2005లో మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను, అదే సంవత్సరంలో మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా వేరు చేయడం జరిగింది. అంటే ఇక్కడ బలహీన వర్గాల్లో ఉండేటువంటి విభిన్న వర్గాలు వేరువేరు సామాజిక నేపథ్యాలను, వేరువేరు మతపరమైనటువంటి జీవన విధానాలను కలిగి ఉన్నారు, కాబట్టి వారి పట్ల సున్నితత్వం కూడా
మనం ప్రదర్శించేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మెకానిజం ఉండాలి అనేటువంటి ఆలోచనతో 2005లో వీరిని మనం సపరేట్ సపరేట్ మినిస్ట్రీస్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ తర్వాత నెక్స్ట్ ఒకసారి ఓవరాల్గా చూస్తే మనకి భారతదేశంలో ఈ మొత్తం సమాజంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ఈ రెండు వర్గాలను మనం ప్రధానంగా వెనుకబడిన వర్గాలుగా చెప్పే ప్రయత్నం జరిగినప్పుడు వీరి పట్లనే ఎక్కువ సున్నితత్వం ఎందుకు ఉండాలనే సందర్భం వస్తే షెడ్యూల్డ్ కులాలు సామాజికంగా దోపిడీకి గురయ్యారు, షెడ్యూల్డ్ తెగలు ఆర్థికంగా దోపిడీకి గురయ్యారు. కాబట్టి ఈ దోపిడీ నుంచి వారికి రక్షణ కల్పించాలి, ఆ నష్టపరిహారం నష్టాన్ని భర్తీ చేయాలన్నప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ వారిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటే వీరి కోసం, ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగంలో 17వ నిబంధన అంటరానితనాన్ని నిషేధించింది. అది సామాజిక రక్షణ, ఎందుకంటే సామాజికంగా దోపిడీకి గురైనటువంటి వర్గం కాబట్టి సామాజికంగానే వారికి రక్షణ కల్పించాలని చెప్పారు. అదేవిధంగా 30 మనకు సందర్భాలను చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మీరు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల్లో ఒక 30 నిబంధనల వరకు వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి నిబంధనలు కనబడతాయి. గిరిజనులు ఆర్థికంగా నష్టపోయారు కాబట్టి ఆర్టికల్ 19 క్లాస్ 5లో గిరిజన ఆస్తుల రక్షణకు సంబంధించినటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి సందర్భం వస్తే మనకి 340వ నిబంధన ప్రకారము వెనుకబడిన తరగతులను, 341 ప్రకారం షెడ్యూల్డ్ కులాలను, 42 ప్రకారం షెడ్యూల్డ్ తెగలను, అంటే 340 ప్రకారం వెనుకబడిన తరగతులు, 341 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, 342 ప్రకారం షెడ్యూల్డ్ తెగలను గుర్తించేటువంటి సందర్భం వస్తుంది. అదేవిధంగా 330 ప్రకారము లోక్సభలో, 332 ప్రకారము శాసనసభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించే సందర్భం. తర్వాత 5వ పంచవర్ష ప్రణాళికలో గిరిజనుల కోసం ప్రత్యేకమైన ఉప ప్రణాళికను ఏర్పాటు చేయడం, 6వ పంచవర్ష ప్రణాళికలో షెడ్యూల్డ్ కులాల కోసం ప్రత్యేకమైన స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ను ఏర్పాటు చేయడం. అంటే ఈ నేపథ్యాన్ని కనుక మనం చూస్తే భారతదేశంలో బలహీన వర్గాల పట్ల ప్రభుత్వం సున్నితత్వాన్ని కలిగి ఉంది అని చెప్పడానికి ఆధారం ఏమిటంటే భారత రాజ్యాంగంలో ఈ కులాలకు సంబంధించినటువంటి రక్షణ యంత్రాంగం, ఆ కులాల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వము ఎంచుకున్నటువంటి మార్గాలలో ముఖ్యంగా మంత్రిత్వ శాఖల ఏర్పాటు కావచ్చు, పరిపాలనా విభాగాల ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా ఆ సెక్షన్స్ యొక్క సమస్యల పరిష్కారం కోసము రూపొందించిన చట్టాలు కావచ్చు, లేదా అనేక రకాల కార్యక్రమాలు ఏవైతున్నాయో, పథకాలు ఏవైతున్నాయో, వాటన్నింటినీ కనుక మనం ఒకసారిగా చూస్తే భారతదేశం భారత ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అణగారిన వర్గాల పట్ల చాలా కమిట్మెంట్ ఉందని కనిపిస్తుంది. బహుశా ప్రపంచంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ఇంత విస్తృతమైనటువంటి వైవిధ్యం ఉన్నటువంటి ఈ దేశంలో ఇన్ని వర్గాలను ఒకతాటిపైకి తీసుకొచ్చి వారందరి సమస్యలకి పరిష్కార మార్గాలను కనుగొనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని బట్టి చూస్తే ఇది బలహీన వర్గాల పట్ల చాలా సున్నితత్వాన్ని కలిగి ఉందని తెలుస్తుంది. మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2014 నుంచి ఈ సెక్షన్స్ కోసం అనేక రకాల కార్యక్రమాలు రూపొందిస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర షెడ్యూల్డ్ కులాలు తెగలకు సంబంధించినటువంటి వారి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది, ఆర్థిక సహాయం అందించడంతో పాటు అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు విస్తరించేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఒక్క స్థాయి ముందుకు వచ్చిన తర్వాత ఇంకా ఆ కమిట్మెంట్ ఎట్లా కనబడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీలో టీ ప్రైడ్ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమం చేపట్టారు. దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఆర్థిక సహాయం చేయడం ద్వారా వారు పరిశ్రమ స్థాపించేటువంటి సందర్భం, వారే అనేక మందికి ఉపాధి కల్పించేటువంటి స్థాయిలో, అంటే సున్నితత్వం ఎంతవరకు ఆర్టికల్ 17లో అంటరానితనాన్ని నిషేధించినటువంటి సందర్భం నుండి ఆ దళితులు ఎంటర్ప్రెన్యూర్స్గా మారి పారిశ్రామికవేత్తలుగా మారి వారే మిగతా వారికి ఉపాధి చూపించేటువంటి స్థాయికి తీసుకురావడం, అంటే దాన్ని బట్టి ఆ సెక్షన్స్ పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి కమిట్మెంటు, మైనారిటీలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి అనేక రకాల వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, అదే ప్రభుత్వం కల్పించేటువంటి సదుపాయాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత క్రమాన్ని కనుక చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ వీకర్ సెక్షన్స్ పట్ల సున్నితత్వం ఉంది అనేటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది. అంటే మనకి
ఎగ్జామ్స్లో మనం ప్రశ్నలు అడిగేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈ సున్నితత్వం సెన్సిటివ్ అనేది ఒక్క మార్గం ద్వారా ఒక్క అంశం ద్వారా మనం అర్థం చేసుకోలేము. దీనికి అనేక రకాల అంశాలను క్రోడీకరించుకుంటాం. ఒకటి చారిత్రక నేపథ్యము, మన చరిత్ర నేర్పినటువంటి పాఠాలు, గుణపాఠాలు, భారత రాజ్యాంగం ఏర్పరిచినటువంటి రక్షణ యంత్రాంగాలు, భారత పార్లమెంటు చేసినటువంటి చట్టాలు, భారత పార్లమెంటు ద్వారా ఏర్పడే ఉద్యోగ స్వామ్య వ్యవస్థ, అదేవిధంగా సంక్షేమ పథకాలు, వీటన్నింటి కలయికనే భారతదేశంలో బలహీన వర్గాల పట్ల సున్నితత్వం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ దిశగా అలా ముఖ్యమైనటువంటి అంశాల పైన కనుక దృష్టి పెట్టగలిగితే ఈ విభాగం నుంచి వచ్చేటువంటి అనేక రకాల ప్రశ్నలకి మనము చాలా సులువుగానే సమాధానాలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రతి అంటే ఈ అంశాలను ఆధారం చేసుకొని మీరు మిగతా విభాగాల్లో కూడా ఎక్కువ మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించడం చాలా మంచిది. థ్యాంక్ యూ.